నారా లోకేష్ ఈ రోజున సీతానగర్ ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో నా గురించి మాట్లాడుతూ ఒక విమర్శ చేయటం జరిగింది. నాకు సీతానగరం అనే ప్రాంతం తెలియదని, నేనేనాడు కూడా ఆ ప్రాంతంలో పర్యటించలేదని చెప్పి అంటూ నేను చూశాను. చాలా స్పష్టంగా ఈ రోజు నుంచి నేను ఎన్నికల ప్రచారం పూర్తయ్యే రోజు వరకు కూడా ప్రతిరోజు ఒకే ఒక ప్రశ్న చొప్పున నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నా. నారా లోకేష్ని ప్రతిరోజు నేను అడగబోయే ప్రశ్నకి సమాధానం సూటిగా చెప్పమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు నేను సంధిస్తున్నటువంటి ప్రశ్న, అయ్యా లోకేష్ గారు, మీరు ఇందాక ఒక మాట అంటా ఉన్నారు, నాది మంగళగిరి, నాకు మంగళగిరిలోనే ఓటు ఉంది, నాకు మంగళగిరిలోనే నేను నివాసం ఉంటున్నాను అని చెప్పి. నేను అతన్ని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ ఇల్లు ఎక్కడైతే నేను మంగళగిరిలో ఉంటున్నానని చెప్పి చెబుతా ఉన్నావో, ఆ ఇల్లు అక్రమమా సక్రమమా? సూటిగా సమాధానం చెప్పు లోకేష్ బాబు అని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా నీకు మీ అయ్యకి నేను 2 సార్లు గౌరవ హైకోర్టుతోటి నోటీసులు ఇప్పించిన ఒక ఇంటిని ఆక్రమించుకొని బతుకుతున్నారు మీరు. నేను ఇదే మంగళగిరిలో ఉన్న ఇంటిని అమ్ముకున్నా, గత కొద్ది కాలంగా ఒక ఇంట్లో అద్దెకున్నా, ఈ మధ్య కాలంలోనే ఒక అపార్ట్మెంటు కొనుక్కున్నా. నేను నీ ఇల్లు అక్రమం, నా ఇల్లు సక్రమం. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పేసి నేను డైరెక్ట్గా లోకేష్. Subscribe us and press the bell icon for more interesting updates.